గద్దర్ అన్న ముందు ప్రత్యక్షంగా పాడేటువంటి అవకాశం లభించిందా మీకు? అవకాశం లభించింది. నేను చిన్నప్పుడు పాటల పోటీలకు దానికి దీనికి వందే మాతరం శ్రీనివాస్ గారు నాకు ఇష్టమైన గాయకుడు. మల్లెతీగకు పందిరి పోలే పాట వాడినప్పుడు అన్నిన్నాడు, అన్నయ్యని తమ్మి ఆ పాట బాగా పడుతూ ఒకసారి వాడు అన్నాడు. అది ఆ ఒక్క పాట పల్లవి చరణం. మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిల ఎన్నెల ఓలే, పందిరి ఓలే మస్క సీకటిల వెన్నెల, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. పెద్ద మనిషి వై పోసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటినే అన్నను కాదు చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మా, నువ్వు ఆటలాడుకో పాట వాడుకో చెల్లెమ్మా. ఆ మల్లె తీగకు పందిరి ఓలే మక్క తీకటిల వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే. చాలా నచ్చిన పాట. పాటను గద్దరన్న ముందర పాడితే ఆ చంద్రశేఖర్ నువ్వు ఇట్లా పాడినావు ఇంకా మార్చుకోవాలి, లేకపోతే ఏమైనా అప్రిషియేషన్స్ ఇవ్వడం లేకపోతే మార్పులు చెప్పడం అట్లాంటివి? మిట్టపల్లి సురేందర్, నేను మా గురువు అంతడపు నాగరాజ్ అన్న, మేము వెళ్ళినప్పుడు నేను బెల్లంపల్లి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి, ఉన్నటికి మొన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే తమ్మి నేను నీకోసం తిరుగుతా, ఊరు తిరుగుతా, ఒకప్పుడు బుల్లెట్తోనే అది కాదు ఇప్పుడు బ్యాలెట్తోనే వస్తుంది, ఖచ్చితంగా మన కళాకారులు రాజకీయంగా ఎదగాలి, దానికోసం బెల్లంపల్లిలో నీకోసం ఊరూరు తిరుగుతానని చెప్పి నన్ను ఆశీర్వదించిన అన్న మా మధ్య మార్చి 5 తారీఖు. ఆ తర్వాత మళ్ళీ మేలో కూడా అన్న మంచిలోకి వచ్చినప్పుడు కూడా కలిసినాం, మా గురు నాగరాజన్ వల్ల చెల్లె మ్యారేజ్ కూడా వచ్చినప్పుడు కూడా మళ్ళీ కలిస్తే ఖచ్చితంగా మండలానికి ఒక ప్రోగ్రాం పెట్టు, నేను మండల ప్రతి మండలానికి వచ్చి నీకోసం ప్రచారం చేస్తానని చెప్పి ఎంతో భరోసానిచ్చిన అన్న లేకపోవడం చాలా బాధాకరం.